हे गाइस वेलकम टू अवर चैनल ओनली फैक्ट्स तेलुगु। ई रोज मन टॉपिक कोई रैंडम फैक्ट्स गुरिंची मात्लाडुकुंदाम। मुंदुगा टॉपिक लोकी वेल्ते फैक्ट नंबर 1 गाइस उप्पुनि ओकप्पुडु रोमन्स करेंसी लागा यूज चेसेवाळ्ळु। अंते कादु वाळ्ळ सोल्जर्स की कूडा उप्पु रूपंलोने जीतं इच्चेवाळ्ळु। अंदुके मनकु इंग्लीश वर्ड सैलरी अनि वच्चिंदि। फैक्ट नंबर 2 फ्रेंड्स मनलो दादापुगा अंदरू स्मार्टफोन्स नी यूज चेस्तारु। इप्पुडु उन्न स्मार्टफोन्स योक्क प्रोसेसिंग अबिलिटी तो मनं एस्ट्रोनॉट्स नी मून मीदकी पंपिंचवच्चु। स्मार्टफोन्स योक्क प्रोसेसिंग अबिलिटी अपोलो मिशन भागंगा वाडिन अपोलो गाइडेंस कंप्यूटर कन्ना मिलियन टाइम्स एक्कुव उंटुंदी। फैक्ट नंबर 3 गाइस इप्पटि नुंचि मीरु हेडफोन्स नी तक्कुव सेपु मात्रमे वाडंडी। एंदुकंटे ఒక గంట సేపు హెడ్ ఫోన్స్ ని వాడటం వలన దాదాపు 700 టైమ్స్ మన చెవిలో బ్యాక్టీరియా పెరుగుతుంది। ఫ్యాక్ట్ నంబర్ 4 మనం జనరల్ గా పులులను చూసినప్పుడు దాని ఫర్ పై మాత్రమే బ్లాక్ కలర్ స్ట్రిప్స్ ఉంటాయని అనుకుంటాం, కానీ టైగర్స్ కి స్కిన్ మీద కూడా అలా బ్లాక్ స్ట్రిప్స్ ఉంటాయి। ఫ్యాక్ట్ నంబర్ 5 గైస్ జిరాఫ్ యొక్క నాలుక చాలా పెద్దదిగా ఉంటుంది। ఎంత పెద్దది అంటే నాలుకతో దాని చెవులను అవే క్లీన్ చేసుకుంటాయి। అంతే కాదు జిరాఫీలు అవి పుట్టిన అరగంటకే దాని కాలం మీద నిలబడగలదు, అలాగే పుట్టిన 10 గంటలలోనే అవి పరిగెత్తుతాయి కూడా। ఫ్యాక్ట్ నంబర్ 6 తేనెటీగలు అంటార్క్టికాలో తప్ప మొత్తం ప్రపంచంలో ఉన్నాయి। సగటున ఒక తేనెటీగ తన జీవిత కాలంలో ఒక టీ స్పూన్ అంత తేనెను మాత్రమే ఇయ్యగలదు। ఫ్యాక్ట్ నంబర్ 7 2019లో బ్రిటిష్కు చెందిన 50 ఏళ్ల మహిళ తను వెళ్ళిన ప్రతి డేట్ అన్సక్సెస్ఫుల్ అయ్యింది, అందుకే తను తన గోల్డెన్ రిట్రీవర్ డాగ్ను పెళ్లి చేసుకుంది। ఫ్యాక్ట్ నంబర్ 8 మార్క్ రఫెల్లో అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి హల్క్, అయితే ఇతనికి తన నిజ జీవితంలో నిద్రపోతుండగా తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు కల వచ్చింది। తర్వాత రోజు అతను డాక్టర్ని కన్సల్ట్ కాగా డాక్టర్ చెక్ చేసి తను అప్పుడే పెరుగుతున్న బ్రెయిన్ ట్యూమర్ని గమనించాడు। ఫ్యాక్ట్ నంబర్ 9 హాంకాంగ్కి చెందిన ఒక గ్యాంగ్స్టర్ ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్ అయిన లీ కాషింగ్ కొడుకుని కిడ్నాప్ చేసి 130 మిలియన్ల డాలర్లని దోచుకున్నాడు। ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ గ్యాంగ్స్టర్ ఆ డబ్బులను ఎలా ఇన్వెస్ట్ చేయాలో మళ్ళీ లీ కాషింగ్నే అడిగాడు। ఫ్యాక్ట్ నంబర్ 10 గైస్ 2018 రిపోర్ట్ ప్రకారం బుగాటి వెయిరాన్ ఆయిల్ చేంజ్ చేయడానికి దాదాపు 15 లక్షలు ఖర్చవుతాయి। ఫ్యాక్ట్ నంబర్ 11 ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి 6 సంవత్సరాలుగా స్మోకింగ్ స్టాప్ చేశాడు, అలాగే ఆ డబ్బులను దాచుకుంటూ ఒక కార్ కొనుక్కుందాం అనుకున్నాడు, కానీ చివరికి ఇతను ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు। ఫ్యాక్ట్ నంబర్ 12 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం లాంగెస్ట్ కిస్ 58 గంటల 38 నిమిషాల 58 సెకండ్లు పెట్టుకున్నారు। ఫ్యాక్ట్ నంబర్ 13 ఫ్రెండ్స్ పోలాండ్కు చెందిన జెసికా అనే అమ్మాయికి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నప్పుడు తనకు మధ్యలోనే మేల్కొవ వచ్చింది, అంతేకాదు తన డాక్టర్ని ఆపరేషన్ ఎలా జరుగుతుందని కూడా అడిగింది। తనకు ఏమాత్రం నొప్పి వేయలేదు అని, అలాగే ఆపరేషన్ అయ్యేంత వరకు క్యాచ్ గురించి మాట్లాడుకున్నారు అని చెప్పింది। ఫ్యాక్ట్ నెంబర్ 14 ఇరాక్లోని బుక్ మార్కెట్స్లో రాత్రిపూట బుక్స్ని బయటే వదిలి వెళ్తారు। ఇరాక్ వాళ్ళు ఏమని నమ్ముతారు అంటే చదివే వాళ్ళు దొంగతనం చేయరని, అలాగే దొంగతనం చేసేవాళ్ళు చదవరని నమ్ముతారు। ఫ్యాక్ట్ నెంబర్ 15 ఫ్రెండ్స్ వాళ్ళలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాగ్ ద టెబేటియన్ మాస్టిఫ్, దీన్ని చైనీస్ బిజినెస్ మ్యాన్ కొనుగొన్నాడు, దీని యొక్క ప్రైస్ 1.6 మిలియన్ డాలర్స్। ఫ్యాక్ట్ నెంబర్ 16 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ల ప్రకారం జర్మనీకి చెందిన వెరోనికా సైడర్కు ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్కి కనిపించే దానికన్నా 20 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది, తను 1.6 కిలోమీటర్ల దూరం వరకు ఎవరు ఉన్నారో క్లియర్గా గుర్తిస్తుంది। ఫ్యాక్ట్ నెంబర్ 17 ప్రపంచంలోనే అతి చిన్న క్యాట్ పేరు టింకర్ టాయ్, ఇది కేవలం 770 మీటర్స్ల ఎత్తు మాత్రమే ఉంటుంది। ఫ్యాక్ట్ నెంబర్ 18 జపాన్కు చెందిన ఒక వ్యక్తి 6 నెలల పాటు 7000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి జీపీఎస్ డ్రాయింగ్ని వేశాడు। ఈ డ్రాయింగ్ వేసింది తన గర్ల్ఫ్రెండ్కు ప్రపోజ్ చేయడానికి, అంతేకాక గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా తన పేరు ఎక్కింది। ఫ్యాక్ట్ నెంబర్ 19 2005లో కెనడాకు చెందిన గ్లాస్ కంపెనీ ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ని సెట్ చేసి అందులో 3 మిలియన్ల డాలర్లను పెట్టి పక్కన ఉన్న బస్టాప్లో పెట్టారు,
ఆ కంపెనీ ఎవరైతే గ్లాస్ని బ్రేక్ చేస్తారో వాళ్ళు మనీ ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా తీయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 20. మనం డైలీ కుకింగ్కి యూజ్ చేసే ఎల్పిజి గ్యాస్కు ఒరిజినల్గా స్మెల్ అనేదే ఉండదు. లీక్ అయినప్పుడు దాన్ని గుర్తించాలని స్మెల్ని యాడ్ చేస్తారు. థ్యాంక్ యూ గాయస్. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.